హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి వీడియో నేను చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది ఈ రోజు నుండి అయితే ప్రారంభించారండి రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ అనేది వేస్తారండి సో ఇది అందరికి కాదండి కొందరికి మాత్రమే అలాగే మహిళలకు సంబంధించి ఏంటంటే మనకు సో ఈ నెలలో ఏంటంటే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయ ఉన్నారు అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు పది రూపాయలు అయితే వేయ ఉన్నారు సో ఇది ఎవరికి వేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేషన్ కి సంబంధించి అయితే చూద్దాము తర్వాత మనకు మహిళలకు సంబంధించి ఎందుకు ఇస్తున్నారు అమౌంట్ అనేది దానికి సంబంధించి అయితే చూద్దామండి సో రేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది ఈ రోజు అయితే ప్రారంభం చేశారండి సో మనకు ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్ కు సంబంధించి చాలా ప్లేస్లు ఏంటంటే నిన్నే టోకన్ అయితే పంపిణీ అయితే చేశారు సో కొన్ని ప్లేసెస్లో ఏందంటే టోకన్స్ అయితే పంపిణీ చేయలేదండి ఎక్కడైతే టోకన్స్ అనేది పంపిణీ చేయలేదో సో అలాంటి ప్లేసెస్లో ఏందంటే మీరు వెళ్ళి మీరు డైరెక్ట్గా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళే టోకన్ అనేది ఇచ్చి వాళ్ళే రేషన్ అనేది వేస్తారండి సో కొన్ని ప్లేసెస్లో ఏందంటే వాలంటీర్లే వచ్చి టోకన్స్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి సో ఈ రేషన్లో ఏందంటే ఐదు కిలోల రే అంటే ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల రేషన్ అలాగే ఒక్కొక్క కార్డు పైన ఏంటంటే ఒక కిలో కందిపప్పు ప్లస్ ఏంటంటే చక్కెర అయితే ఇస్తున్నారండి హాఫ్ కిలో సో ఈ చక్కెరకి ఏంటంటే మనం పదిహేడు రూపాయలు అయితే పే చేయవలసి అయితే ఉంటుందండి అలాగే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు పాత రేషన్ కార్డ్ అయితే ఉంది కొత్త రేషన్ రైస్ కార్డ్ అయితే లేదు మేము అప్లై చేసుకున్నాం కానీ బట్ అయితే రాలేదని చెప్పేసి అడుగుతున్నారు మాకు రై రైస్ అనేది రేషన్ అనేది వేస్తారా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు పాత రేషన్ కార్డు ఉన్నా కానీ మీకు రేషన్ అనేది వేస్తారండి దానికి ఏం మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు సో ఒకవేళ మీకు దగ్గర కొత్త రైస్ కార్డు అనుకోండి దాంట్లో ఉన్న నెంబర్ అనేది వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత అది కన్నా యాక్సెప్ట్ చేసినట్లయితే కనుక మీకు రేషన్ అనేది వేస్తారండి సో ఒకవేళ మీ దగ్గర పాత రేషన్ కార్డు లేదు కొత్త రేషన్ కార్డు లేదనుకోండి మీ మీకు ఆధార్ కార్డు కూడా బేస్ చేసుకొని మీకు రేషన్ అనేది వేస్తారు ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు కూడా లేదనుకోండి మీరు సచివాలయంలో ఉంటారు కదా వీఆర్ఓ అతన్ని కన్సల్ట్ అయితే కనుక అతని హెల్ప్ ద్వారా అంటే అతని బయోమెట్రిక్ ద్వారా మీకు రేషన్ అనేది అందే విధంగా అయితే చర్యలు అయితే ప్రభుత్వం అయితే చేపట్టిందండి సో ఫ్రెండ్స్ మనకు ఈ అయితే రేషన్ అనేది స్టార్ట్ అయింది సో ఎవరైనా తీసుకుని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి టోకన్స్ ఇవ్వలేదని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి మీరు వెంటనే రేషన్ షాపుల దగ్గర వెళ్ళి టోకన్స్ అయితే తీసుకొని రేషన్ అనేది వేసుకోండి సో ఎవరికైతే టోకన్స్ ఇచ్చుంటారో ఆ టోకన్లు అయితే మెన్షన్ చేసి ఉంటారండి ఏ రోజు వెళ్ళాలి ఏ డేట్లో వెళ్ళాలి ఏ టైమింగ్ లో వెళ్ళాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తుంటారు ఆ టైంకి ఆ డేట్ కే ఆ రోజే మీరు వెళ్లి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇది రేషన్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి సో ఈ ప్రెస్ మీట్ అనేది రాఖీ సందర్భంగా అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇందులో హాజరైన సచివాలయం అధికారులు సో జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ అయితే కట్టడం అయితే జరిగింది సో రాఖీ కట్టించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి అయితే రెండు విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది సో మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకం అనేది సో ఈ నెల ఆగస్టు పన్నెండునైతే వాళ్లకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఒక్కొక్క మహిళకు నాలుగేళ్లకు సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయలైతే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అర్హుల లిస్టు కూడా మనకు ఈ నెల ఆరో తారీఖునైతే డిస్ప్లే అయితే చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పథకం ద్వారా అయితే లబ్ధి చేయకూతుందని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో అలాగే ఎవరికైనా అంటే ఎవరైనా మిస్టిక్ అంటే అనర్హులుగా తేలినట్లయితే కనుక వాళ్ళు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినట్లయితే కనుక రెండు మూడు రోజుల్లో సర్వే అనేది చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఒకవేళ అర్హులు కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళ పేరు అనేది మళ్ళీ అర్హుల లిస్టులో వస్తే వాళ్ళకు ఆగస్టు పది పన్నెండో తారీఖున అమౌంట్ అనేది వేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మహిళలకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఎవరికైతే డాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలకు ప్రతి మహిళలకు పదివేల రూపాయలు అయితే వేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఐదు లక్షలకు పైన రుణాలు అనేది తీసుకొని ఉంటారో వాళ్ళకేందంటే పదివేల నుండి పదిహేను వేల వరకు అయితే ఒక్కొక్క మహిళకి లబ్ధి చేకూరలా అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో డ్వాక్రా మహిళలు ఏ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి సో డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీ పర్సనల్ అకౌంట్స్ అనేది మీరు కంపల్సరీ మీ యొక్క టీం లీడర్ కి అయితే ఇవ్వండి అలాగే కొంతమంది డ్వాక్రా మాయలు ఏం చేస్తున్నారంటే సో ఒకరి పేరు ఉండి వేరే ఒకరు పర్సనల్ అకౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలా ఇచ్చినట్లయితే కనుక మీకు అమౌంట్ అనేది పడే అవకాశం లేదని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్ మాత్రమే వాళ్ళ యొక్క వివరాలు మాత్రం ఇచ్చినట్లయితే వాళ్ళకే అమౌంట్ అనేది వేస్తాము అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైనా డ్వాక్రామాయలు ఉన్నట్లయితే కనుక వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇంతవరకు మీరు సబ్మిట్ చేయకపోతే వెంటనే మీ యొక్క టీం లీడర్ దగ్గరికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయండి మీ పర్సనల్ అకౌంట్ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నెంబరు అంటే లింక్ లింక్అప్ అయిన మొబైల్ నెంబరు సో ఇవన్నీ మీరు సబ్మిట్ అయితే చేయండి సో మీకు సెప్టెంబర్ పదకొండవ తారీఖున మీకు మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ అనేది వేయనున్నారా సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో నాలుగేళ్లలో నలభై నాలుగు వేల కోట్లు ఈ నెల పన్నెండున వైఎస్ఆర్ చేయిత ప్రారంభిస్తాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుండి అరవై ఏళ్ల లోపు మహిళలకు చేయిత అందిస్తాము ఎంపికైన మహిళలకు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తాము సెప్టెంబర్ లో వైఎస్ఆర్ ఆసరా అమలు అయితే చేస్తాము చేయుత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలా మందికి ఆసరా కూడా అయితే వర్తిస్తుంది ఏటా దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్లు ఆసరా కింద అయితే ఇస్తాము సో ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి పదకొండు వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో నలభై నాలుగు కోట్ల రూపాయలైతే ఇస్తున్నామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే మనకు డ్వాక్రా సంఘాలకు చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల డ్వాక్రా సంఘాలకు అయితే ఈసారి డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీకి సంబంధించి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయనున్నారండి సో ఈ రెండు పథకాలకు సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలైతే ఒక ఒక సంవత్సరానికి అయితే ప్రభుత్వం అయితే కేటాయిస్తుందండి సో ఈ నాలుగు నాలుగు ఏళ్లకి కలిపి చూసుకున్నట్లయితే రెండు పథకాలకి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలైతే ఖర్చు చేస్తుంది ప్రభుత్వం సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్స్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్